Hi friends, welcome to my channel Swati Narratives. This is Swati. Actually, ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే వీటిని ఫ్యాన్సీ చీరలు అంటారో లేదంటే సన్న చీరలు అంటారో ఏమో తెలియదండి బట్ కొంచెం చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే నేను తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే మనం కొంచెం ట్రెండీగా మంచి లుక్ కనిపించాలంటే మన బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేయించుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను యాక్చువల్గా శారీస్ కంటే కూడా నాకు బ్లౌజెస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవడం వల్ల వాటికి మంచి లుక్ అయితే వచ్చిందండి ఏ బ్లౌజ్ అయినా ఏ శారీ అయినా అంతే అనమాట మనకి ఎంత కాస్ట్ ఉందని కాదు బ్లౌజ్ డిజైన్ బట్టి మనకి శారీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటే శారీ కట్టుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట సో నేను ఇప్పుడైతే నేను తీసుకున్న శారీస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మ్యారేజ్లో అన్ని శారీస్ కట్టుకోలేకపోయాను జస్ట్ ఇందులో నేను ఓన్లీ వన్ శారీనే కట్టుకున్నానండి బట్ తర్వాత మీకోసం నేను కట్టుకొని పిక్స్ కూడా తీశాను అది నేను థంబ్నైల్లో పెడతాను లేదంటే ఇక్కడ కూడా యాడ్ చేశాను ఒకసారి అయితే చూడండి చూసి నాకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను చాలా రోజులు అయిపోయింది కదా మనము వీడియో షూట్ చేయక సో ఇప్పటి నుంచి అదే తప్పకుండా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కొంచెం టైట్గా అనిపించిందండి మ్యారేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత సో కొన్ని రోజులు ఒక వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను మ్యారేజ్కి తీసుకున్నవి ఏమేమి స్టిచ్ చేయించుకున్నాను అన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను వాటి కాస్ట్ కూడా మీకు ఒక ఐడియా కోసం అయితే పెడతాను సో చూసి ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఇంకా పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో ఒక వీడియో అది మీకు వెంటనే రీచ్ అయిపోతుంది అనమాట మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే వీడియో పోస్ట్ చేశారని నా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ అన్ని మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు నన్ను ఫాలో అవ్వచ్చు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని పిక్స్ పోస్ట్ చేస్తుంటాను ఫాలో అవ్వండి తప్పకుండా ఎవరైనా నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి పర్సనల్గా బట్ కాకపోతే వీ శారీస్ గురించి వాటి గురించి అయితే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడైతే నేను ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు చెప్పాను కదా అండి మా పాపకి కూడా ఒకటి లెమన్ ఎల్లో కలర్ది యాష్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ది ఒక డ్రెస్ స్టిచ్ చేయించాను మీకు మొన్న వీడియోలో షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట అది మీకు ఐడియా ఉంటుంది చాలామందికి ఆ లెమెనెల్లో అయితే చాలా నచ్చిందండి ఈ క్లాత్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు దానికి యాష్ కలర్ క్లాత్ తీసేసుకున్నాను కదా సో నేను కూడా సేమ్ అంటే ఫస్ట్ నేను శారీ తీసుకున్నాను అనమాట శారీకి మ్యాచింగ్గా నేను ఈ క్లాత్ తీసేసుకొని స్టిచ్ చేయించుకున్నాను సేమ్ మా పాప కూడా అలాగే స్టిచ్ చేయించాను బట్ మేమైతే వేసుకోలేదు ఆ రోజు తనకు ఒక్కదానికి వేశాను జస్ట్ ఒక 2-3 పిక్స్ తీసుకుంది అవి మాత్రం నేను మీకు పోస్ట్ చేశాను చూశారు అందరు కూడా ఇదైతే నేను కట్టుకోలేదు జస్ట్ మీకోసం కట్టుకొని ఒక పిక్ అయితే తీసుకున్నాను అది కూడా నేను పోస్ట్ చేశాను సైడ్కి పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ గురించి చెప్తాను సో ఇది చూశారు కదా ఇలా వస్తుంది అంటే జస్ట్ ఇక్కడ చిన్న చిన్నవి రిబ్బన్ టైప్లో పెట్టించేసి ఇలా మూడు కుచ్చుల్లాగా పెట్టించేసి మధ్యలో ఈ బటన్ పెట్టించాను చూస్తున్నారు కదా ఈ బటన్ పెట్టించానండి మళ్ళీ ఇదే క్లాత్ నేను ఇక్కడ బటన్ పెట్టించాను మా పాపకి ఏదైతే క్లాత్ యూజ్ చేశానో స్కర్ట్కి అదే క్లాత్ పెట్టేసుకొని నేను బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను సేమ్ మా పాపది కూడా క్రాప్ టాప్కి సేమ్ ఇలానే ప్యాటర్న్ పెట్టించాను చూసారు కదా మీరు ఇది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను
एल्बो हैंड्स की नेनु इला चिन्न चिन्न फ्रिल्स पट्टिंचानु इप्पुडु इदि फैशन कदा सो नेनु इला फ्रिल्स पट्टिंचुकुन्नानंडि नाकु मैक्स ए ब्लौज की नाकु इला फ्रिल्स लेवन्नमाट सो ई ब्लौज की ओकसारि ट्राई चेद्दामनि चेप्पेसि पट्टिंचुकुन्नानु बागुंदि चाला बागुंदि बैक साइड एमो इला स्क्वेयर नेक पेट्टिंचेसुकोनी इला पेट्टुकुन्नानंडि बट नेनु इदि वेसुकोलेदु వేసుకొనేది ఒక పిక్ అయితే మీకు పెడుతున్నాను చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి బ్యాక్ సైడ్ అయితే పిక్ తీసుకోలేదు మీకు కావాలని చూపిస్తున్నాను ఇది చూసారు కదా హ్యాండ్స్ ఇది కూడా మొత్తం అంతా ఇలానే చెక్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చి ఇలా మిర్రర్ వస్తుందండి సో నేను దీని అంతటికి కూడా మొత్తం అంతా పైపింగ్ వేయించాను ప్లస్ ఇంకా ఇక్కడ కూడా పైపింగ్ వేయించాను సో నడుంకి మొత్తం అంతా ఇక్కడ కూడా పైపింగ్ వేయించుకున్నాను నేను ఇక్కడ కూడా సేమ్ అంతే అండి ఇక్కడ పైపింగ్ వేయించిన తర్వాత నేను ఫ్రిల్స్ పెట్టించుకున్నాను ఎందుకంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటేనే మనకి అవుట్ సైడ్ లుక్ అనేది చాలా బాగుంటుంది కదా సో నేను ఇలా స్టిచ్చేయించుకున్నాను ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించుకున్నానండి ఇలా బోట్ నెక్ పెట్టించుకున్నాను దీనికి కూడా చిన్న పైపింగ్ వేయించాను సో చూసారు కదా నేను ఫ్రంట్ హుక్స్ పెట్టించుకున్నాను ఇలా ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను ఫ్రంట్ ఇలా హుక్స్ పెట్టించుకున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది కదా సో ఇక్కడ హుక్స్ పెట్టినా అంత లుక్ ఉండదేమో అని చెప్పేసి నేను ఫ్రంట్ హుక్స్ ఏ ప్రిఫర్ చేశాను అన్నమాట సో సైడ్ జిప్ అంటే కొంచెం కష్టం ఉంటుందండి ఎందుకంటే అది మధ్యలో ఊడుతూ ఉంటుంది కదా ఊడిపోతూ ఉంటుంది కదా నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ యాడ్ చేశారన్నమాట ఏంటంటే మేడం మీరు సైజ్ జిప్ పెట్టించుకోకండి అని నా వీధి వరకు చాలా బోట్ నెక్స్ కి అన్నిటికి సైజ్ జిప్ ఉంటుండే సో వాళ్ళు చెప్పినప్పటి నుంచి అవును నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుండే ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఊడిపోతుందో అని చెప్పేసి ఇబ్బందిగా ఉంటుండే బట్ మీ చెప్పినట్టుగానే నేను సైజ్ జిప్ అయితే పెట్టించుకోవట్లేదు ఇప్పుడు బోట్ నెక్స్ కి మ్యాక్స్ అన్ని కూడా నేను ఫ్రంట్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ హుక్స్ పెట్టిస్తున్నాను సో చూసారు కదా ఈ క్లాత్ నేను కాస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశానండి మా పాపకి డ్రెస్సెస్ చూపించినప్పుడు దీని కాస్ట్ చెప్పాను 400 చేంజ్ పడింది అన్నమాట ఇది కూడా సేమ్ మా పాప క్లాత్ ఉంది కదా స్కర్ట్ క్లాత్ ఆ క్లాత్ తీసేసుకొని నేను ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను చాలా బాగుంది కదా దీనికి వచ్చేసి సారీ చాలా సింపుల్ సారీ ఈ సారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి ఈ సారీని ఎందుకంటే నేను డిఫరెంట్ స్టైల్స్ సారీ డ్రెపింగ్ చేశాను కదా సో అందులో నేను ఒక సారీ కోసం అని చెప్పేసి అంటే ఒక డ్రెపింగ్ కోసం అని చెప్పేసి సారీ డ్రెపింగ్కి ఇది కట్టుకున్నాను మీరు ఇది చూసే ఉంటారు ఆల్రెడీ సారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది చిన్న అంచుకు మాత్రం ఇలా వస్తుంది అన్నమాట ఇలా చిన్న అంచు వచ్చేసింది సో నేను దీన్ని హైలైట్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఈ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను సో మనకి సారీ మొత్తం అంతా ఇలానే వస్తుందండి ఇది నేను మమ్మీ వాళ్ళ ఊరిలో తీసుకున్నాను నాకు ఇది అప్పుడు 400 ఏమో పడింది ఈ సారీ ఇది తీసుకొని కూడా 5 ఇయర్స్ అయిపోయింది బట్ దీనికి బ్లౌజ్ ఏమీ స్టిచ్ చేయించక నేను కట్టుకోలేదు మనకి సారీ మొత్తం ఇలాగే వచ్చిందండి బట్ కాకపోతే మనకి పళ్ళు ఒక్కటే కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఇలా వచ్చింది పళ్ళు అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం అస్సలు మనం క్యారీ చేస్తున్నామా లేదా అన్నట్టుంది అనమాట సారీ నాకైతే చాలా నచ్చింది సో అందుకే ఇది సన్న చీర అయినా కానీ నేను దీనిపైన బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ అన్నమాట దీనికి ఆ బ్లౌజ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను యాక్చువల్గా మీకు శారీ చూపిస్తే అర్థమవుతుందేమో చూపిస్తూ ఉండండి
సో ఇప్పుడు ఈ సారీస్ చాలా ట్రెండ్ అయిపోయాయండి. చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవే ఎక్కువగా పెడుతున్నారు. సో చూసారు కదా, మనకి ఇది మంచి యాష్ కలర్ వచ్చింది. నాకు యాష్ కలర్ చాలా ఎక్కువ ఏం లేవు సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సో ఈ మధ్య కొంచెం యాష్ కలర్ని ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట నేను, ఎందుకంటే నా దగ్గర లేవని చెప్పేసి. ఈ సారీ నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నానండి. ఇది నాకు వచ్చేసి 420 రూపీస్ పడింది సారీ. సో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఈ సారీ. చూసారు కదా, చాలా డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. ఇక్కడ మనకి చిన్న అంచు వచ్చింది ఇలా. ఇది కొంచెం లైట్ పింక్, పింక్ కూడా కాదండి, లైట్ పింక్ లాగా కొంచెం ఆరెంజ్ లాగా అలా అనిపిస్తుంది. సో సారీ చూసారు కదా, మధ్యలో మధ్యలో ఇక్కడ అన్నీ ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చాయి. మనకేమో ఇక్కడ కింద మొత్తం అంతా ఇలా మిర్రర్తో వచ్చిందనమాట అక్కడక్కడ. మీకు సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి, మీకు అప్పుడు కొంచెం క్లియర్గా ఐడియా ఉంటుంది. సో చూసారు కదా, సారీ మొత్తం ఇలానే ఉందండి. చాలా బాగుంది, కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉంది. బట్ ఇందులో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేనైతే కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలని చెప్పేసి నేను బ్లౌజ్ సపరేట్ క్లాత్ తీసుకొని డిజైన్ చేయించుకున్నాను. శారీ అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఈ శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు. చాలా మంచి లుక్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ చాలా పెద్ద అంచు వచ్చింది కదా. సో లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మిర్రర్స్ వచ్చాయి మొత్తం అంతా, అంచుకి మాత్రం అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి. ఇలా శారీ మొత్తం ప్లెయిన్ ఇలా యాష్ కలర్ ఉండేసి అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న బూటీస్, ఫ్లవర్స్ బూటీస్ వచ్చాయండి. మనకి పైన పార్ట్ ఇక్కడ వరకు కొంచెం ఇలా చిన్న అంచు ఇచ్చారు, కింద మొత్తం అంతా అంచే ఉందండి. మనకి కింద బార్డర్కి మొత్తం అంతా అంచు వచ్చింది. మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తాను. పళ్ళు పార్ట్కి మాత్రం చాలా మిర్రర్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, పళ్ళు డబుల్ లేయర్ వేస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో చూసారు కదండి, మనకంతా ఇలానే మిర్రర్స్ వచ్చాయి. కొంచెం దగ్గర దగ్గరగా వచ్చాయి అన్నమాట మిర్రర్స్. ఇంకా ఫ్లవర్ బూటీ వచ్చింది, చాలా బాగుంది, మంచి లుక్ అయితే ఉంది. సో మనకి పళ్ళుకి చివరిలో ఇలా టాజిల్స్ ఇచ్చారనమాట, వాళ్ళే ఇచ్చారండి, ఇవేం మేము వేసుకోలేదు, వాళ్ళే ఇచ్చారు. బాగుంది కదా, యాష్ కలర్ ఇంకా పింక్ కలర్ హైలైట్ చేస్తూ టాజిల్స్ ఇచ్చారు చిన్న చిన్నవి. చాలా బాగుంది, కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉందండి. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో, ఇంకా ఎల్లో ఇంకా మెరూన్ కాంబినేషన్లో, అలా మంచి మంచి కాంట్రాస్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి 420 అంటే చాలా రీజనబుల్ కాబట్టి ఎవరైనా కావాలంటే ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళి తీసుకోండి. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను, ఎందుకంటే దీంట్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా యాష్ కలర్ ఇచ్చేసి మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి కదండి, ఈ టైప్లో లైట్ పింక్ ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారు. నాకు అది నచ్చలేదన్నమాట, దాన్ని పక్కనే కట్ చేసి పెట్టుకున్నాను, దేనికనే యూజ్ అవుతుందని. సో ఈ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే మనకి శారీలో మిర్రర్స్ వచ్చాయి కదా. సో ఆ శారీలో మిర్రర్స్ ఉన్నాయని చెప్పేసి నేను మిర్రర్ ఉన్నది ఓన్లీ హ్యాండ్కి మిర్రర్ ఉన్నది తీసుకున్నానండి, ఎందుకంటే మనకి ఇక్కడ పింక్ కలర్ వచ్చింది కదా. సో దీన్ని హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి నేను హ్యాండ్కి ఇలా పింక్ కలర్ క్లాత్ తీసేసుకున్నాను. ఇంకా యాష్ కలర్ శారీ మొత్తం మనకి యాష్ కలర్ వచ్చింది కాబట్టి నేను ఇలా. సో బాడీకి వచ్చేసి నేను 70 తీసుకున్నాను, హ్యాండ్స్కి వచ్చేసి ఒక 1/2 మీటర్ తీసుకున్నాను అనమాట.
నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది, కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇంకా చూసారు కదా, మరీ ప్లెయిన్ ఏం పెట్టిస్తాం కదా అని చెప్పేసి చిన్న చిన్న బాల్స్ అనేవి నేను ఇక్కడ పెట్టమని చెప్పాను తనకి, పెట్టింది. ఫ్రంట్ మాత్రం కొంచెం ఇక్కడ వర్క్ పెట్టింది అనమాట. అంటే మనకి ఇక్కడంతా పవిట చెంగుతో కవర్ అయిపోతుంది కదా, సో అని చెప్పేసి తను అలా పెట్టింది. ఇదండి బ్లౌజ్, శారీ వచ్చేసి ఇదన్నమాట. చాలా బాగుంది, ఇదైతే కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం తీసుకోండి. ఇలాంటివి ఒక శారీ తీసేసుకుంటే మనం చిన్న చిన్న ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా కట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంది. నేను పిక్ కూడా యాడ్ చేశాను, సైడ్కి యాడ్ చేశాను, చూడండి. ఇది నా సెకండ్ శారీ. ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూపిస్తాను. ఇది కూడా నేను ఆర్కే కలెక్షన్స్లోనే తీసుకున్నాను. దీని ఏదో సిల్క్ అంటారంటండి, పేపర్ సిల్క్ సంథింగ్ ఏదో చెప్పారు, బట్ నాకు ఐడియా అయితే లేదు. మమ్మీ కూడా చెప్పింది, నాకు ఐడియా లేదు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా నచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నాను. కట్టుకుంటే కూడా చాలా బాగుంది, ఇంకా బ్లౌజ్ వల్ల మంచి లుక్ అయితే ఉందన్నమాట. సో చూపిస్తాను చూడండి, మనకి శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా మిడిల్లో వైట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఏవో ఫ్లవర్స్ సంథింగ్ ఏవో ట్రీస్ హౌజెస్ ఇట్లా పాట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట, లీవ్స్ టైప్లో. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఏవో ఉన్నాయండి, ఉల్టా పెట్టాను అనుకుంటాను. ఇప్పుడు ఓకే, సో చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట శారీ మొత్తం. ఇలా ఎలిఫాంట్స్ పాట్స్ హౌజెస్ ట్రీస్ ఇంకేవో ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి. సో అంచుకొచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు, ఇట్లా బ్లాక్ని కొంచెం హైలైట్ చేసుకుంటూ ఇలా చెక్స్ ఇచ్చారనమాట. సో నాకు ఇది వచ్చేసి కాస్ట్ చాలా తక్కువే పడిందండి, 300 అలా పడింది. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజే పడింది అనమాట, చాలా మంచి కాస్ట్కి మంచి శారీ అయితే నాకు వచ్చింది అని చెప్పాలి. ఇంకా చూసారు కదా, మనకి శారీ మొత్తం ఇలాగే వస్తుంది. అంటే మొత్తం అంతా మిడిల్ పార్ట్ అంతా ఈ కలర్లో వచ్చేసి కింద బ్లాక్ని హైలైట్ చేశారనమాట. సో మనకి పళ్ళు వచ్చే లోపల ఇలా ఇచ్చారండి, పళ్ళు ఇలా ఇచ్చారు. దీనికి చూసారు కదా డాజిల్స్ ఇచ్చారు, చాలా బాగా కట్టారు వీళ్ళు డాజిల్స్ కూడా. ఇలా ఉంది డాజిల్స్, చాలా బాగుంది కదా శారీ అయితే. చాలా నచ్చింది నాకు, ఎందుకంటే కొంచెం ఇలాంటి కలర్స్ కట్టుకుంటే మన ఫేస్ అనేది కొంచెం చాలా గ్లోయిష్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీనికి వేసుకున్న బ్లౌజ్ చూపిస్తానండి. సో ఇదన్నమాట బ్లౌజ్ వచ్చేసి, చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్. ఈ క్లాత్ నా దగ్గర ఎప్పుడో ఉండే అండి, చాలా రోజులు అయిపోయింది, ఎందుకో తీసుకున్నాను బట్ కానీ స్టిచ్ చేయించుకోలేదు. బట్ నాకు ఎందుకో ఐడియా వచ్చింది, ఇది కొంచెం పోచంపల్లి టైప్ క్లాత్ అనమాట. సో దీనికి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను, చిన్న చిన్న కుచ్చులు టైప్లో పెట్టించుకున్నాను అనమాట హ్యాండ్స్కి. నాకు ఈ టైపు ఒక బ్లౌజ్ ఉంది, సేమ్ అలానే నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను. బట్ బ్యాక్ సైడ్ మాత్రం నేను ఇలా పెట్టించుకున్నాను, చూసారు కదా. సో ఇలా అన్ని బటన్స్ ఇలానే వస్తున్నాయండి, బటన్స్ అంతా ఇలానే వస్తుంది బ్యాక్ సైడ్. అంటే మధ్యలో ఇలా స్క్వేర్ షేప్లో పెట్టించుకున్నాను. మిడిల్లో మాత్రం ఇలా యాష్ కలర్ క్లాత్ పెట్టించుకొని మిడిల్లో బ్లాక్ కలర్ బటన్స్ స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంది లుక్ అయితే, వేసుకుంటే చాలా చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉంది. చాలామంది అడిగారు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు, ఎంత పడింది అని. నాకైతే చాలా రీజనబుల్గానే అయిపోయిందండి, ఎందుకంటే ఈ క్లాత్ నా దగ్గర ఆల్రెడీ ఉంది.
సో నేను ఎక్స్ట్రా అంటే లోపల లైనింగ్ ప్లస్ ఇంకా వచ్చేసి ఇదన్నమాట. ఇది మనకి ఎంత పడుతుంది మీటర్ 50 రూపీస్ ఏమో ఉంటుందండి. సో నేను ఇది తీసుకున్నాను, నెక్టెడ్ క్లాత్ తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఈ క్లాత్ కూడా కొంచెం తీసుకున్నాను, ఒక 1.5 మీటర్ తీసుకున్నాను. సో దీనికి అయితే బటన్స్ అన్ని ఇలానే వచ్చాయి. మనకి ఇలా వేసుకుంటే బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ పెట్టుకుంటే మనకి స్కిన్ ఎలా కనిపిస్తుందో ఇలా పెట్టుకుంటే మాత్రం కొంచెం డిజైనర్ బ్లౌజ్ కదా, సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బ్లాక్ పైన మనకి ఇంకా స్కిన్ కొంచెం ఇలా హైలైట్ అవుతూ ఉంటుంది కదా, చాలా బాగుందండి. చాలామంది అడిగారు ఆ రోజు, పెళ్ళి రోజు మార్నింగ్ టైంలో కట్టుకున్నాను, అంటే నైట్ టైం కదా మ్యారేజ్ అయింది. సో మార్నింగ్ గౌరీ పూజ అవి ఉంటాయి కదా, ఆ టైంలో నేను ఇది కట్టుకున్నాను, చాలా బాగుంది అన్నారు అందరూ. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టుకున్నాను, హుక్స్ అయితే ఇలా పెట్టించుకున్నాను, ముందు హుక్స్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ పెట్టించుకున్నానండి. నావి అన్నీ బోట్ నెక్స్కి మ్యాచ్ అన్ని ప్రిన్స్ కట్టే పెట్టించుకుంటాను, ఎందుకంటే అదే మంచి లుక్ ఉంటుంది కదా. సో అవి అలాగే పెట్టించుకుంటాను, ఫ్రంట్ హుక్స్ పెట్టించుకుంటాను కొంచెం, ఎందుకంటే తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, రిమూవ్ చేసుకోవడానికైనా వేసుకోవడానికైనా చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది, హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించుకున్నాను, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించుకొని ఇలా 2 లేయర్స్ వేసాను. ఇదొక లేయర్, ఇదొక లేయర్ అన్నమాట. మన ఇష్టం, మనకు కావాల్సినన్ని లేయర్స్ వేయించుకోవచ్చు. చాలా బాగుంది అసలు. నేను దీని కూడా పిక్ యాడ్ చేశాను చూడండి, చూసి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో నా శారీస్ ఇంకా బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా నాతో షేర్ చేసుకోవాలి మీరు. ఇదండి ఇంకా ఈరోజు నా శారీస్ వచ్చేసి, ఇవి జస్ట్ కొన్ని చూపించాను మీకు, ఇంకా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటితో ఈ వీడియోని నేను ఇంకా ఎండ్ చేద్దాం అనుకున్నాను. తప్పకుండా నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా నా ఛానల్లో, సో వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్కి నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు ఇలానే ఇంకా ఎప్పటికీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ బ్లాగ్స్ ఏం చేయట్లేదు, కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ పెడదామని చెప్పేసి, మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అని చెప్పేసి నేను ఇవి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.